నమస్తే, నేను మిశివ. వెల్కమ్ టు టీవీ ఫైవ్ మరో నేత్రం. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. ఒడ్డున కూర్చున్నోడికి ఏం తెలుస్తుంది? ఒడ్డున కూర్చొని వాడు నాళ్ళు రాళ్ళేస్తాడు, పకోడీలు తింటూ నాలుగు పకోడి మాటలు చెప్తాడు. పీకల్లోతు నీటిలో మునిగినోడికే కష్టమంటే ఏంటో తెలుస్తుంది, సర్వస్వం కోల్పోయినోడికే నష్టమంటే ఏంటో తెలుస్తుంది. ఆ పీకల్లోతు మునిగిపోయిన వాడిని కాపాడడానికి వెళ్ళిన వాడికే శ్రమ అంటే ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా బెజవాడలో అదే జరుగుతూ ఉంది. వరద బాధితులను ఆదుకోవడానికి ఫీల్డ్లోకి దిగితే ఎందుకు అంత సేటు తిరగాల్సి వచ్చింది అని విమర్శలు చేస్తారు. వరద బాధితులకు రాకుండా వాళ్ళ దగ్గరికి సమీక్షలు చేస్తూ ఉంటే, వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ ఉంటే ఎందుకు అక్కడ కూర్చున్నారు, అసలు ఏమైపోయారు మీరు, అసలు మీరు కనపడడం లేదు, మీరు ఫీల్డ్లోకి ఎందుకు రారు అని ఈ విమర్శలు. అంటే ఫీల్డ్లోకి వచ్చి నేరుగా వరద బాధితుల కష్టాలు తెలుసుకున్నా తప్పే, ఫీల్డ్లోకి రాకుండా నిరంతరం సమీక్షలు చేస్తూ సహాయ సహకారాలు అందిస్తున్నా కూడా తప్పే. మరి ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి వైసీపీ నేతలకి? మీ ముందుకు వచ్చి అటెండెన్స్ వేయించుకుని ఏమైనా వెళ్ళాలా? ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు. నాలుగు రోజులుగా బెజవాడ వరదలో మునిగిపోయింది, కష్టాలు వర్ణనాతీతం, బయటకు రాని ఎన్నో విషాదగాథలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా బయటకు వస్తూ ఉన్నాయి, మృతదేహాలు బయటపడతూ ఉన్నాయి. రెండు రోజులైనా కూడా ఆహారం, నీరు అందని చివరి ప్రాంతాలు కూడా ఇప్పటికీ ఉన్నాయి. ప్రభుత్వం ఎంత కష్టపడుతున్నా 72 గంటల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫీల్డ్లో తిరుగుతూ సహాయ కార్యక్రమాలని పర్యవేక్షిస్తున్నా, దాదాపుగా 4-5 గంటల పాటు ప్రొక్లైన్ రెక్కి మొత్తం పర్యటించిన, బోట్లెక్కి పర్యటించినా కూడా ఇంకా వరద బాధితుల కన్నీళ్లు కానీ కష్టాలు కానీ పూర్తి స్థాయిలో తీరని పరిస్థితి ఉంది. నిరంతరం కూటమి ప్రభుత్వం, అధికార యంత్రాంగం పనిచేస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా ఇంత జరుగుతూ ఉంటే రాజకీయం చేస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ డిప్యూటీ ముఖ్యమంత్రి, ఎక్కడ నారా లోకేష్? ఇంత జరుగుతూ ఉంటే వీళ్ళు ఏమైపోయారు అని చెప్పేసి విమర్శలు. రోజా గారు లాంటి వాళ్ళు వచ్చేసి విమర్శలు చేస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. నేను కూడా ఎంక్వైరీ చేశాను, అసలు ఏమైపోయారు పవన్ కళ్యాణ్ గారు, ఇలాంటి విపత్తప్పుడు ఆయన ఉండరే, ఫీల్డ్లో దిగుతారే, లోకేష్ గారు కూడా ఫీల్డ్లో దిగుతారే, దిగి బాధితుల సమస్యలు వింటారే, వీళ్ళు ఎందుకు రావడం లేదు? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా హైదరాబాద్లో ఉన్నారా, లేదంటే ఏదైనా వరద రాకముందే తెలియక విదేశాలకు ఏమైనా వెళ్ళారా, ఏం జరిగిందని ఎంక్వైరీ చేస్తే ఆయన వచ్చారు నేను మీడియా ముందుకి. ఆయన విజయవాడలోనే ఉన్నారు, అమరావతి ప్రాంతంలోనే ఉన్నారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తన బాధ్యతను ఆయన నిర్వర్తిస్తూ ఉన్నారు. నారా లోకేష్ గారు కూడా నిరంతరం అధికారులతో మాట్లాడుతూ ఎక్కడ గండ్లు పడ్డాయి, ప్రకాశం బ్యారేజీ పరిస్థితి ఏంటి, ఇవేంటి అవేంటి అని సమీక్ష చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు, కానీ వాళ్ళపైన విమర్శలు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు రాలేదు అనేది ఆయనే చెప్పారు. నేను వస్తే సహాయ కార్యక్రమాలకి ఆటంకం కలుగుతుంది అని, నేను రాలేదు అధికారులు సూచించారు, సో అధికారులు ఎప్పుడైతే మీరు రావచ్చు పర్యటించవచ్చు అని చెప్పాక నేను వస్తాను అని చెప్పారు. అలాగే తాను వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తనకు ఒక అవగాహన ఉంది కాబట్టి సహాయ కార్యక్రమాలకి ఆటంకం కలగకూడదనే నేను రాలేదని చెప్పారు. అట్ ద సేమ్ టైం నారా లోకేష్ గారు ఆయన నిరంతరం సమీక్షలు చేస్తూ ఉన్నారు. ఆదివారం రాత్రికి హైదరాబాద్ వచ్చి సోమవారం ఉదయాన్నే మరలా అమరావతిలో ప్రత్యక్షమైపోయారు విజయవాడలోనే. అయినా కూడా దీనిపైన కూడా వార్తలు వేస్తూ ఉన్నారు. ఆయన రాత్రి ఉదయాన్నే వచ్చేశారు కదా, కరకట్ట పైన ఇల్లు మునిగిపోయిందట, హైదరాబాద్ వెళ్ళారట. ఏమో ఆయన పడుకోవాలంటే విజయవాడ హోటల్లో పడుకోవచ్చు, మంచి మంచి భవనాలు ఉన్నాయి, కరెక్ట్లేటో పడుకోవచ్చు, దాని గురించి కాదు కదా. నైట్ అంతా మీరు తిరుగుతూ ఉన్నారా, నైట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా తిరిగారా, వైసీపీ నాయకులు ఫీల్డ్ లెవెల్లో నైట్ ఏమైనా విజయవాడ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నారా, ఎవరు తిరగడం లేదు కదా. ఆయన హైదరాబాద్ వెళ్ళి వెంటనే ఉదయాన్నే వచ్చేసి మరలా మీటింగ్లు వగేరలు చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి సమయంలో నిజంగా హృదయ విదారక దృశ్యాలు బెజవాడలో. ఒక్కొక్క ఇంటిది, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క గాథ. ఏదైతే బుడమేరు ముంచేసిందో మొత్తం 15 డివిజన్లు, 15 డివిజన్లో ఒక్కొక్క ఇంటిది ఒక్కొక్క విషాద గాథ. సర్వస్వం కోల్పోయారు, సర్వస్వం, ఇంట్లో సామాన్లు కొట్టుకుపోయినాయి, ఇంట్లో సామాన్లు కొట్టుకుపోయినాయి. మొత్తం చిన్న చిత్తక వారు, మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది.
ఇంత దారుణంగా ఉంటాయి, ఇలాంటి టైంలో రాజకీయం అవసరమా చెప్పండి? ఇది రాజకీయం చేయాల్సిన సమయం కూడా కాదు. ఈ వరం మీ వల్ల వచ్చింది, దానివల్ల వచ్చింది, దీనివల్ల వచ్చింది, ఇది కూడా కరెక్ట్ కాదేమో. ముందు బెజవాడ ఊపిరి పీల్చుకోవాలి, బెజవాడ వాసులు ఊపిరి పీల్చుకోవాలి, వాళ్ళు సాధారణ స్థితికి రావాలి. వాళ్ళ సర్వస్వం ఏదైతే కోల్పోయారు, ఆస్తులు కానీ, వస్తువులు కానీ, వాళ్ళ మనశ్శాంతి కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి తిరిగి రావాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని, నారా లోకేష్ గారిని మిమ్మల్ని టార్గెట్ చేయడం సమంజసం కాదేమో. ఫీల్డ్ లెవెల్లో మంత్రులంతా కనిపిస్తూ ఉన్నారు కదా, అధికారులంతా కూడా కనిపిస్తూ ఉన్నారు కదా. ఎంత యంత్రాంగం పరుగులు పెట్టినా సరే ఎక్కడక్కడో లోపం, అది చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. కొంతమంది 5 ఏళ్ల పాటు ఆ పార్టీ ప్రభుత్వ పాలనలో ఎవరైతే ఉన్నారో అధికారులు, వాళ్ళు స్పందించడం లేదు. అందుకని చివరిదాకా కూడా సహాయ శాఖలు అందించలేకపోతూ ఉన్నాం. నేను ఒక కాలనీకి వెళితే, ఒక కాలనీకి ఎక్స్టెన్షన్ ఏరియాకి, చివరి ఏరియాకి వెళితే, 2 రోజుల నుంచి మా పిల్లలకి మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోయామని తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటే నాకు బాధ వేసింది అని ఆయనే చెప్పారు. పాప ఆయన ఏమీ అంత అద్భుతంగా ఉంది ఇక్కడని చెప్పట్లేదు చంద్రబాబు నాయుడు గారు. లోపాలను కూడా చెప్తూ ఉన్నారు, అది గొప్ప లక్షణం. లోపాలు కూడా ఇది ఎవరో చెప్పరు, ఆయన చెప్పారు. 2 రోజుల నుంచి పిల్లలకు నీళ్ళు ఇవ్వలేకపోయినా, వాళ్ళు కంటతడి పెడితే తల్లిదండ్రులు, నాకు నిజంగా గుండె తరుక్కుపోయిందని ఆయనే చెప్పారు. సో కొన్ని లోపాలు ఉన్నాయి. ఎట్లా ఉందంటే పరిస్థితి, 5 ఏళ్ల పాటు ఏసీ రూమ్లో కూర్చొని అడ్డదిడ్డంగా తినేసి పొట్లబండి పెంచేసుకొని అందరినీ అనట్లేదు, కొంతమందిని. 5 ఏళ్ల పాటు అలా సుఖాలు, రాజభోగాలు అనుభవించిన కొంతమంది అధికారులు కానీ వీళ్ళందరినీ ఒక్కసారిగా పరిగెట్టండి అంటే పరిగెట్టలేరు. పాపం పరిగెట్టలేరు, ఇంకా సుఖానికి అలవాటు పడ్డారు కాబట్టి, ఒక పార్టీ కింద పనియడానికి అలవాటు పడ్డారు కాబట్టి, పార్టీ కార్యకర్తలాగా ఒక్కసారిగా పరుగులు పెట్టండి, బాధితులు మనం ఆదుకోవాలి అంటే కష్టం కదా. సో అక్కడే ఇబ్బంది పడతా ఉంది కుటుంబ ప్రభుత్వం. ఇది కూడా వర బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గమనించాల్సిన అంశం. సో ఓవరాల్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు, ఆయన రాకపోవడానికి కారణం ఇది. ఫీల్డ్లో చంద్రబాబు నాయుడు గారు తిరుగుతా, వర బాధితులను పరామర్శిస్తూ వాళ్ళ కష్టాలు తెలుసుకొని వెంటనే ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. అలా ఒకళ్ళు ఫీల్డ్ తిరుగుతూ ఉంటే ఇక్కడ కూడా అధికార యంత్రాంగాన్ని పర్యవేక్షించాలి కదా, పరుగులు పెట్టించాలి కదా. ఆ బాధ్యతని పవన్ కళ్యాణ్ గారు నిర్వర్తించారు, నారా లోకేష్ గారు కూడా నిర్వర్తించారు. ఆయన కూడా చెప్పారు ఎంత నష్టం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అనేది. రోజుకు మాకు 700 కాల్స్ టోల్ ఫ్రీ నెంబర్కి, కాల్ సెంటర్కి వచ్చినాయి. ఆ కాల్స్ని ఏవైతే ఎక్కడి నుంచి వచ్చాయో ఆ సమస్యను పర్యవేక్షించడానికి, పరిష్కరించడానికి మేము ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. 644,000 మంది వరద బాధితులు ఉన్నారు, సుమారుగా 47,000 మందిని పునరావాస కేంద్రాలకి తరలించామని చెప్పారు. పశువులు ఇవి ఇవి ఏవైతే చనిపోయాయో లెక్కలన్నీ కూడా చెప్పారు. సో హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే ఫీల్డ్ లెవెల్లో చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఫీల్డ్కి వెళ్లకుండా ఇక్కడ నిరంతరం సమీక్షిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారికి. ఎందుకంటే ఆయన వెళ్ళుంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి రాజకీయ అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా ఎక్కువే. కరెక్ట్గా ఇది 4వ రోజు బెజవాడ వరద నీటిలో మునిగిపోయి, సోమవారం సెప్టెంబర్ 2వ తేదీన ఆయన పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు కూడా వేడుకలు గిడుకలు ఏమి పట్టించుకోకుండా ఆయన నిరంతరం సమీక్ష చేస్తూనే ఉన్నారు కదా. ఒకవేళ అదే పుట్టినరోజున విజయవాడలో ఆయన ఏ పడవలోనో మరొక చోట పర్యటించి ఉంటే, అధికార యంత్రాంగం అంతా కూడా, ఒక పక్క నారా లోకేష్ గారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, అధికార యంత్రాంగం అంతా వీళ్ళ భద్రతా వ్యవహారాలు, వీళ్ళకి సెక్యూరిటీ, అలాగే ఎవరైనా అభిమానులు కార్యకర్తలు వస్తే వాళ్ళని కంట్రోల్ చేయడం, ఇక్కడే టైం అంతా అయిపోతుంది. సహాయ కార్యక్రమాలు అనేది పక్కదారి పడతాయి, ఇక్కడ ప్రాధాన్యం పెరిగిపోతుంది. వీళ్ళ చుట్టూ ఉంటుంది అధికార యంత్రాంగం అంతా కూడా. మరి సహాయ కార్యక్రమాలని పర్యవేక్షించేది ఎవరు? వరద బాధితులకి ఫుడ్ వెళ్తుందా, వాటర్ వెళ్తుందా, ఎవరైనా ఎక్కడైనా చిక్కుకుపోయారా, వాళ్ళ హెలికాప్టర్ల ద్వారా ఎలా తేవాలి, మరి ఇదెవరు చూస్తారు? సో అందుకనే ఆ సహాయ కార్యక్రమాలకు ఇబ్బంది పడకుండా వాళ్ళు బాధ్యతలు ఏవైతే ఉంటుందో, పని ఏదైతే ఉంటుందో దాన్ని పంచుకున్నారు. 3 కూడా పంచుకొని పనిచేశారు కాబట్టే కనీసం ఇప్పుడే కోలుకుంటా ఉంది మెల్లమెల్లగా బెజవాడ. ఆయన పుట్టినరోజు రోజున సోమవారం సెప్టెంబర్ 2వ తేదీన బయటకు వచ్చి ఉంటే ఆయన అభిమానులు అక్కడో ఇక్కడో వచ్చి జై జై పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలను హడావుడి వేరుగా ఉండేది. ఆయన రాకుండా మంచి నిర్ణయం తీసుకున్నారు. తెర ముందు చంద్రబాబు నాయుడు గారు ఉంటే తెర వెనుక వీళ్ళిద్దరు కూడా పనిచేశారు. ఇది గమనించకుండా వీళ్ళు ఏమైపోయారు, వీళ్ళు కనపడ, మీకు కనపడాలా, మీకు ఫోటోలు వీడియోలు పంపించాలా వైసీపీ నేతలకి, ఇదిగో నేను పనిచేస్తున్నాను, ఇదిగో చూడండి ప్లీజ్ అండి, నన్ను విమర్శించొద్దు అని. అక్కర్లేదు, మనిషి కనపడక్కర్లేదు. ఎక్కడో కనపడని మనిషికి సహాయం వెళ్తే చాలు, వాళ్ళకి ఆహారం వెళ్తే చాలు, ఫుడ్ వెళ్తే చాలు. నిజంగా ఇది జరిగింది. ఇలాంటి విషాదగాథ బెజవాడ చరిత్రలోనే లేదు. నిజంగా
హెలికాప్టర్ నుంచి ఫుడ్ ప్యాకెట్లు అవన్నీ కూడా పడుతూ ఉంటే, వాళ్ళు వేస్తూ ఉంటే, ఆ ఫుడ్ ప్యాకెట్ల కోసం లాక్కుంటున్న దృశ్యాలు కూడా మనం చూసాం. నిజంగా మరి వాళ్ళు తిని 2 రోజులైందా ఏమో తెలియదు, కానీ నిజంగా ఎంత హృదయ విదారకంగా ఉన్నాయంటే అత్యంత బాధాకరం. ఫుడ్ ప్యాకెట్లు, పులిహార ప్యాకెట్లు ఇవన్నీ ఇంత పెద్ద పెద్దవి హెలికాప్టర్ నుంచి వేస్తూ ఉంటే లాక్కుని పరిగెత్తా ఉన్నారు భుజాన పెట్టేసుకుని. బాధాకరం. కానీ మీరు కూడా గమనించాలి, బెజవాడ వాసులు కానీ వరద బాధితులు కానీ ఆ బాధితులను ఆదుకోవడానికి వచ్చిన ఇతర ప్రజలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఇక్కడ మన మానవత్వాన్ని ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది. ఫుడ్ ప్యాకెట్లు లాక్కెళ్ళి నాకే కావాలి, నా కుటుంబానికే కావాలి కాకుండా ఆ ఉన్న ఫుడ్ని పక్క కుటుంబానికి కూడా పంచండి. బెజవాడ ఐకమత్యాన్ని చాటండి. మీరు కొంచెం తినండి మీ కుటుంబానికి, పక్క కుటుంబానికి కూడా ఇవ్వండి. ఇక్కడ మానవత్వాన్ని ప్రదర్శించాల్సిన సమయం, బెజవాడ ఐకమత్యాన్ని చూపించాల్సిన సమయం. సో ఆకలి దప్పులకి ఎవరూ అతీతులు కాదు, దాన్ని నేను కాదన్ను. కానీ ఇలాంటి క్లిష్ట సమయంలోనే, ఇలాంటి విపత్కర సమయంలోనే మనమేంటో కూడా చూపించాలి. సో అది బెజవాడ వాసులను కోరుతూ ఉన్నా. అట్ ద సేమ్ టైం పులిహార ప్యాకెట్లు విసిరేయడం, వాటర్ బాటిల్స్ విసిరేయడం, బురదలో పడడం, వాటర్లో పడడం, వాటిని వీళ్ళు ఎరుకురావడం, ఇది కూడా అత్యంత బాధాకరం. ఎవరైతే సహాయం చేయదలుచుకున్నారో హెలికాప్టర్ల ద్వారా ప్రభుత్వం తరపున ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, నేవీ వీళ్ళు కానీ, ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు కానీ ఆహారాన్ని వాటిని చేతికి తీసుకెళ్ళేవాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ఇది కూడా పాటించాలి. వాళ్ళేమే పర్మనెంట్గా వరబాధితులేం కాదు, నిన్న మొన్నటి దాకా మనతో పాటు ఉన్నవాళ్ళు, బెజవాడలో మనతో పాటు శ్వాస పీల్చిన వాళ్ళు, మనలాగే మంచి బట్టలు వేసుకొని బయట తిరిగిన వాళ్ళు, ఉద్యోగాలు చేసుకుంటూ అవి ఇవి సుఖ సంతోషాలతో మనతో పాటు ఉన్నవాళ్లే, మనవాళ్లే వాళ్ళే, వాళ్ళు ఎవరో కాదు, మనవాళ్లే. రేపు నీకు కూడా అలాంటి పరిస్థితి వస్తే అప్పుడేంటి పరిస్థితి, నువ్వు ఒడ్డును ఉన్నావు కాబట్టి ఓకే, వాళ్ళు మునిగిపోయారు. అలాంటి వరద నువ్వున్న ప్రాంతానికి కూడా వస్తే నువ్వు కూడా ఏం చేయలేవు. చూసాం కదా, 5 కోట్లు 10 కోట్లతో కట్టుకున్న ఇళ్ళు కూడా మునిగిపోయినాయి, కార్లన్నీ కొట్టుకుపోయినాయి, కాస్ట్లీ కార్లన్నీ కూడా. సో ప్రకృతి ప్రకోపానికి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు, ధనిక భేద బిక్కి ఇలాంటివి ప్రకృతికి ఉండవు. సో ఇలాంటి సమయంలోనే మనం మనుషులని గుర్తుపెట్టుకోవాలి, మానవత్వాన్ని ప్రదర్శించాలి. అది మన తోటి వాళ్ళు. వాడు నిన్నటిదాకా 10 మందికి ఫుడ్ పెట్టేవాడు అయ్యి ఉండొచ్చు, కానీ ఈరోజు ఆ కుటుంబానికి ఫుడ్ లేదు, అప్పుడేం చేయాలి? మర్యాద ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి, తీసుకెళ్లి ఫుడ్ ప్యాకెట్ చేతికి ఇవ్వాలి. ఇది అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. మొత్తంగా అయితే వైసీపీ రాజకీయం మరొకసారి వరదలను అడ్డుపెట్టుకుని బురద రాజకీయం చేయాలనుకున్న వైసీపీకి గట్టి షాక్నే. వీళ్ళు బయటకు వచ్చి మీరు కనపట్టలేదేంటి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అని చెప్పేసి అని విమర్శలు చేస్తున్న వాళ్ళకి వాళ్ళ ఒక స్ట్రాంగ్ కౌంటర్ వాళ్ళ మాటల ద్వారా ఇచ్చారు. మంచి నిర్ణయం తీసుకున్నారు, బెజవాడ త్వరగా ఊపిరి పీల్చుకో, త్వరగా కోలుకో. అలాగే వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి పవన్ కళ్యాణ్ గారు 1 కోటి రూపాయల విరాళం ప్రకటించారు. అధికారంలో ఉన్నవాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, మంత్రులుగా ఉన్నవాళ్ళు ఎవరు కూడా ప్రభుత్వం తరపున సహాయ శాఖలు అందిస్తారు, కానీ సొంత డబ్బులు ఇవ్వడం ఇదే మొదటిసారి చూడడం. అది పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం. ఆయనతో పాటుగా ప్రభాస్ 1 కోటి రూపాయలు 1 కోటి రూపాయలు 2 రాష్ట్రాలకి, తెలుగు రాష్ట్రాలకి ఇచ్చారు. మహేష్ బాబు ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా 50 లక్షలు 50 లక్షలు 1 కోటి రూపాయలు. అల్లు అర్జున్ 50 లక్షలు 50 లక్షలు 1 కోటి రూపాయలు. బాలయ్య ఆయన కూడా 50 లక్షలు 50 లక్షలు 2 రాష్ట్రాలకు సంబంధించి 1 కోటి రూపాయలు. భిక్షక్ సేను, సిద్ధు జొన్నలగడ్డ, నిర్మాతలు రాధాకృష్ణ, త్రివిక్రమ్, అశ్విని దత్ ఇలా ఎవరికి తోచినంత సహాయం అందిస్తూ ఉన్నారు. ఇది నిజంగానే సహాయం అందించాల్సిన సమయం. సినీ తారలతో పాటు పారిశ్రామికవేత్తలు, సామాన్య జనం కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని, తెలంగాణని ఆదుకోవాలి. 100 రూపాయల నుంచి ఎంతైనా సరే మీ శక్తి ఎంతవరకు ఉందో అంతవరకు ఖచ్చితంగా సహాయం చేయాలనైతే మేము కూడా చేస్తూ ఉన్నాం. TV5 తరపు నుంచి అయితే పిలుపునిస్తూ ఉన్నాం.